అదే కాదు అధ్యక్ష, చాలా విషయాలు కూడా రాణి కూడా గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు చాలా సమస్యలు రాలేవు అధ్యక్ష. కానీ వివేక్ మాట్లాడేటప్పుడు నేను చాలా స్పష్టంగా విన్నా, ఇక్కడనే మరి ప్రశాంత్ రెడ్డి గారు అట్లానే కేటీఆర్ గారు కూడా చాలా వారి ప్రసంగాన్ని ఆకర్షితులయ్యారు. అంటే నాకు కూడా ఒకసారి వివేక్ మాట్లాడేటప్పుడు నిజంగా చాలా సమస్యలు రాసుకొని వచ్చిన, ఈ రాసుకొని వచ్చినన్ని నేను మర్చిపోయేటట్టుగా వివేక్ మాట్లాడాడు అధ్యక్ష. అసలు సమస్యలు లేవు అన్నట్టుగానే అసలు వివేక్ ప్రసంగంలో అయితే అసలు చాలా ఉదాహరణలు చెప్పిండు. సరే సంతోషం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పాల్సిన అవసరం ఉంది, చేసినవి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేదు, ఒక అపోజిషన్ పార్టీగా లేని కూడా చెప్పాలి, చేయని కూడా చెప్పాలి, చేసినా కూడా సమర్థించాలి. జయప్రకాశ్ రెడ్డి గారు, నేను ముందు నుంచి కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, అధికార పార్టీ అయినా తమరైనా ఇంకెవరైనా గవర్నర్ ప్రసంగం పైన దానిపైన రిస్ట్రిక్ట్ కండి, దానిపైన మాట్లాడండి. తర్వాత మన బడ్జెట్ సెషన్లు బడ్జెట్ స్పీచ్ రూల్ ఉన్నాయి, దానిపై మళ్ళీ మీరు స్పందించవచ్చు. తప్పకుండా అధ్యక్ష, మాకు దయచేసి గవర్నర్ ప్రసంగం పైన రిస్ట్రిక్ట్ కండి అని మరొక మీరు అన్న మాట మేము విన్నాం అధ్యక్ష, తప్పకుండా. కాబట్టి మేము కొంత సమయం తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం, అంత రాజకీయంగా ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేయం అధ్యక్ష. అధ్యక్ష, కొంత హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, కేటీఆర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, కాబట్టి కొంత మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం చేసినాయని సమర్థించుకుంటూనే కొన్ని విషయాలు చేసినవి చెప్పుకుంటూనే కొన్ని మిస్ అయినాయి అధ్యక్ష, చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తాం అధ్యక్ష. ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగంలో కేసీఆర్ గారి యొక్క కిట్టు గురించి చర్చ వచ్చింది అధ్యక్ష, అది చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. నేను దాన్ని నేను కూడా ఒక శాసనసభ్యునిగా నేను అది ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష. కానీ అధ్యక్ష, దీంట్లో ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. క్యాన్సర్ పేషెంట్ అధ్యక్ష, ఈ క్యాన్సర్ ఎవరికి వచ్చినా మెజారిటీ ప్రజలు చనిపోతున్నారు అధ్యక్ష, దానికి ఎవరు చేయలేము. కానీ ఆ ట్రీట్ బతకడానికి మనిషికి ఆశ, బతకడానికి ఆ క్యాన్సర్ పేషెంట్ అప్పులు చేసి 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 చనిపోతున్నాడు అధ్యక్ష. ఇది గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేవని అంశాలను చెప్తున్నా అధ్యక్ష. చావగా తప్పలేదు, కానీ కుటుంబం అప్పులపాలయ్యి ఆ కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతున్నాడు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వము ఆ చనిపోయే క్యాన్సర్ వ్యాధి పేషెంట్ చనిపోయే వ్యక్తికి మరి ఆర్థికంగా ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయాలి అధ్యక్ష. క్యాన్సర్ పేషెంట్ చనిపోతాడు కాబట్టి అతన్ని అప్పులపాలు కాకుండా ఆ భారం అతను పడకుండా ప్రభుత్వము కొంత దృష్టి ఆదుకునే ప్రయత్నం చేయాలి అధ్యక్ష, మేజర్గా అయితే. కాబట్టి దాంతోపాటు ప్రధానంగా దాని తర్వాత హార్ట్కి సంబంధించి కూడా అప్పులపాలు కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వము దాన్ని దృష్టి పెట్టాలని కొంత సూచన చేస్తున్న అధ్యక్ష. మరి దానితోపాటు అధ్యక్ష, జర్నలిస్టులకు సంబంధించి ఒక విషయం కూడా ప్రసంగంలో రాలేదు అధ్యక్ష. స్వయం పరిపాలన 9 సంవత్సరాలు అయింది, జర్నలిస్టులు కూడా మరి అనేక త్యాగాలు చేశారు, ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. అన్ని హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టులకు 200 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కూడా మాటిచ్చారు, కానీ అది అట్లనే పెండింగ్ అవుతుంది అధ్యక్ష. అది కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చర్చకు రాలేదు. కాబట్టి నేను జర్నలిస్ట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాంట్లో మరి దృష్టి పెట్టాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో విషయం ఏంటంటే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మన తెలంగాణ, అక్కడ తిరుపతి అయితే ఇక్కడ మనకు యాదగిరి గుట్ట గుడి నిర్మాణము పునర్నిర్మాణము చాలా బాగా చేసిన అధ్యక్ష. తప్పకుండా అది మనం కాదనికే వీల్లేదు, చాలా సంతోషం. నేను కేటీఆర్ గారిని కోరేది ఏంటంటే
మరి అంత డెవలప్ చేసిన గుడి పునర్నిర్మాణం హైదరాబాద్ ఒక మెట్రో ట్రైన్ అక్కడ కూడా వేస్తే బాగుంటది యాదగిరిగుట్ట మెట్రో ట్రైన్ వసతులు ఏర్పాటు చేయాలి అధ్యక్షాని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష అట్లాగే అధ్యక్ష చాలా విషయాలు మర్చిపోయారు అధ్యక్ష ఈ నిరుద్యోగ వృత్తి విషయం కూడా 3016 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది గవర్నర్ గారి ప్రసంగంలో రాలేదు అధ్యక్ష మరి ఈ నిరుద్యోగ వృత్తి కూడా 3016 విషయాన్ని కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అట్లానే అంగన్వాడి ఉద్యోగుల సమస్యను కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది వారికి వాళ్ళకి టీచర్ స్కేల్ ఇస్తామని కూడా చెప్పారు అధ్యక్ష కాబట్టి వాళ్ళకు ఈ టీచర్ స్కేల్స్ ఇస్తా అంగన్వాడి ఉద్యోగస్తులు కూడా ఆ టీచర్ స్కేల్స్ ఇచ్చిన ఒక మరి వారి ప్రసంగంలో రాలేదు కాబట్టి అది కూడా ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష అట్లాగే ఐకేబీకి సంబంధించి ఉద్యోగులకు మరి వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళకు కూడా 3900 రూపాయలు ఉంది వాళ్ళకు వాళ్ళకు కూడా ఒక 15000 రూపాయల వరకు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష అది కూడా గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో రాలేదు ఐకేపీకి సంబంధించి విషయం కూడా అట్లాగే విఆర్ఎల్ డిమాండ్స్ మీద కూడా విఆర్ఎల్లో కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో పోయిన అసెంబ్లీ సమావేశాలు పిలిచారు విఆర్ఎల్ విషయంలో కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి మరి విఆర్ఎల్ విషయానికి కూడా అనే విషయాన్ని కూడా నేను అధ్యక్ష మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విభజన కంటే ముందు ఒక సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని వాళ్ళ అనాథ పిల్లలకు వాళ్ళకు సపరేట్గా హాస్టల్స్ లాంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష అది అదొక్కసారి నేను ఈ యొక్క ప్రసంగంలో మిస్ అయ్యాను కాబట్టి ఒకసారి అది దృష్టి పెట్టాలని నేను ముఖ్యమంత్రి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష చాలా పెద్ద సమస్య ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ ఆధార్ కార్డు సంబంధించి అధ్యక్ష 60 సంవత్సరాలు 65 ఏళ్ళు 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఆధార్ కార్డులు 50-55 సంవత్సరాలు పడ్డాయి అధ్యక్ష అధికారులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని ఆ ఏజ్ని వర్జన 4 సంవత్సరాలు అయిపోవచ్చింది ఇప్పుడు ఎన్నికల సంవత్సరం ఇది రైతు రుణమాఫీ కూడా ఈ కిస్తులు చేసే అంశం కూడా మరి ఒకే కిస్తులో మాఫీ చేసేటట్టుగా చూడాలి అట్లాగే అధ్యక్ష KG-2 PG మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లాటరీ సరే గజ్వేల్లో కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు అది రాష్ట్రం అంతటా తొందరగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనని మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి అధ్యక్ష హైదరాబాద్ కానివ్వండి జిల్లాలో కానివ్వండి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 100 గజాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే జీవో ఉండే మరి ఆ జీవో రాష్ట్ర విభజన తర్వాత జీవో ఎత్తివేసారు మరి దాన్ని ఒకసారి ఆ జీవోని ఎత్తి ఆ జీవోని మళ్ళీ రీఓపెన్ చేయాలని పేదవాళ్ళందరూ కూడా 100 గజాలు చొప్పున ఎక్కడిదక్కడ జిల్లా కలెక్టర్లు ఇచ్చే అవకాశం ఉండే అలాంటి ఒక ఏర్పాట్లు చేయాలి అది కూడా మిస్ అయ్యారు ఈ ప్రసంగంలోని నేను ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష మరి మీ మధ్యకాలంలో చూస్తున్నాం అధ్యక్ష అది కూడా ఈ చర్చకు రాలేదు ప్రసంగంలో ఈ సర్పంచులు మరి లోకల్ బాడీసులు ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్లో నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం పేపర్లలో దాన్ని కూడా దృష్టికరించాలి ప్రసంగంలో రాలేదని నేను మీ సందర్భంలో తెలియజేసే అధ్యక్ష షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మంచి స్కీమ్ అధ్యక్ష చాలా మంచి స్కీమ్ కానీ నేనేం కోరుతున్నా అంటే 1,16,000 ఇస్తున్నారు అదే వంట చేసుకోనికే ఆ కుటుంబం అది హ్యాపీ కానీ పైసలు ఉన్న వాళ్ళకు బంగారం ఇచ్చేది ఎంతంటే అంత కొనుక్కునే అవకాశం ఉంది ఇంత మంచి స్కీమ్ మీరు పెట్టారు కదా దీనికి ఇంకో 2 లక్షలు యాడ్ చేయండి ఇంకా ప్లీజ్ ఆలోచన చేయండి ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా బంగారం కొనుక్కొని ఎంజాయ్ చేస్తారు
ప్రతి మహిళకు ఇంత గోల్డ్ ఉండాలి పేరు మీద అని ఆశ ఉంటుంది, డబ్బునకు అవకాశం ఉంటుంది. కానీ పేదోళ్ళకు సరే బాసలు తెచ్చుకొని పెళ్లి కాసులు వెళ్ళిపోతే చాలు అని తృప్తి పడే ఆ జనానికి అధ్యక్ష మరి 2 లక్షలు పెంచితే ఒక పుస్తల తాడు వస్తుంది అధ్యక్ష. దీని మీద ఆలోచన చేయండి, చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుందని నేను ఈ సందర్భంలో నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. సరే ముస్లింల 12% రిజర్వేషన్ కూడా మీరు అమలు చేయాలని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష పెన్షన్ సంబంధించి 57 ఏళ్ల వయసు పెన్షన్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, కానీ ఒక కుటుంబంలో ఒక్కరికే వస్తుంది అంటే వృద్ధాప్య పెన్షన్స్, అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేటట్టుగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనే విషయాన్ని నేను, ఎందుకంటే తాతకు వస్తుంది వస్తలేదు వాసన. నేను గ్రౌండ్ ప్రాక్టికల్ చెప్తున్నా, 2000 వస్తుంది, 3016 ఇస్తామన్నారు, 2000 వస్తుంది హ్యాపీ సంతోషమే, కానీ 3016 ఇస్తాను అది స్టార్ట్ చేయండి. నేను మర్చిపోయినా ఏం సార్ లేదా అది ఇస్తున్నారు వికలాంగులు ఓకే, తలే ఇద్దరు ముసలి వాళ్ళకి వస్తే లేదు ఇద్దరికి ఇవ్వండి ఇద్దరికి ఇవ్వండి ఓకే. అట్లానే రియంబర్స్మెంట్ ఫీజు విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు, కొంత దాన్ని కూడా చెక్ చేసి అందరినీ ఫ్రీ చేయాలని కోరుతూ అధ్యక్ష. అట్లాగే బంజారా ఆరాధన సేవాదాల మహారాజ్ సంబంధించి ప్రభుత్వమే వాళ్ళకు జయంతి వేడుకలు చేస్తున్నారు అధ్యక్ష, చాలా మంచి కార్యక్రమం. ఒక డిమాండ్ కూడా ఉంది, ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని అది సెలవు దినగా చేయాలని ఒక డిమాండ్ కూడా ఉంది అధ్యక్ష. ఆ రోజు ఒక హాలిడే ప్రకటిస్తే కొంత, ఎందుకంటే సేవా మహారాజు గిరిజనుల కోసం అనేక మార్గదర్శనాలు చూపించిన మహానుభావుడు కాబట్టి ఆయన పేరు మీద ఒక సెలవు ఒక హాలిడే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా గిరిజన వాసులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష, ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టాలని కోరుతూ. అట్లాగే అధ్యక్ష ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామాలలో కొన్ని ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు సేవ, కానీ ఒక డిమాండ్ కూడా ఉంది వాళ్లకు గుర్తింపు కార్డు ఇవ్వాలని, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు కార్డు ఇస్తే వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు అని ఒక వాళ్ళకు ఒక ఆశ ఒక ప్రయత్నము ఆర్ఎంపీ డాక్టర్లలో ఉంది. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్లీ చిన్న జ్వరం వచ్చినా చూసే ఆర్ఎంపీ డాక్టర్లు కాబట్టి అది కూడా మరి దృష్టిలో ప్రభుత్వం ఆలోచించాలని అధ్యక్ష నేను మీ ద్వారా మరి తెలియజేస్తూ. చివరిగా 2 విషయాలు అధ్యక్ష, కేటీఆర్ గారు ఇక్కడనే ఉన్నారు, వారిశాఖ నేను మెడికల్ కాలేజీల విషయంలో కూడా సరే కేంద్ర ప్రభుత్వం చాలా నరికింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ప్రకారం మెడికల్ కాలేజీల్లో వాళ్ళు పెట్టుకునేవారు అని చెప్తారు, ఎందుకంటే నేనే దానికి సాక్ష్యము, నాకే వచ్చింది. ముఖ్యంగా నేను ఓడిపోయినప్పుడు 3 ఏళ్ళు కొట్లాడినా మెడికల్ కాలేజ్ కావాలని, సంగారెడ్డికి నేను ఎమ్మెల్యే కాగానే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, నాతో మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది కూడా ఆల్రెడీ. చాలా చాలా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు చేసిన పని చేసిందని చెప్పాలి, చేయని పని చేస్తలేదని కూడా చెప్పాలి. మీరు ఏమైనా మర్చిపోతే చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి జ్ఞాపకం చేస్తుంది, విమర్శలు అనుకోకండి మీరు, కొంచెం మీరు ఇవన్నీ పాజిటివ్గా తీసుకొని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, చెప్పినందుకు మాకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మాది బాంబే హైవే అధ్యక్ష, మాది బాంబే హైవే, ఇక్కడ మియాపూర్ వరకు మెట్రో ట్రైన్ ఉంది. సరే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, టీఆర్ఎస్ పాత్ర పోషిస్తుంది, ఈ ప్రభుత్వము ఇట్లా ఇన్నేమి తేడా లేవు. కాబట్టి ఈ మియాపూర్ నుంచి నేను ఆ మధ్యలో ఎయిర్పోర్ట్ వరకు కేటీఆర్ గారు అధ్యక్ష మెట్రో ట్రైన్ శంషాబాద్ కూడా అని చెప్పడం జరిగింది, ఫౌండేషన్ కూడా వేసారు. మాది బాంబే హైవే పడించర్ వారు కూడా సూచనలు ఉంటాయని అన్నారు, వచ్చే అవకాశాలు. అధ్యక్ష సంగారెడ్డి వరకు
ఎందుకంటే మరి హెచ్ఎండి లిమిట్స్ అధ్యక్ష నా కోరిక కూడా నేను ఏ సమయం పట్టొచ్చు అధ్యక్ష కానీ మియాపూడు వయా పడంచరు సంగారెడ్డి మా రామనగర్ రామ మందిర్ వరకు ఎంఆర్ఎఫ్ సదాశివపేట వరకు ఫ్యూచర్ లో మెట్రో ట్రైన్ తీసుకొచ్చే ఒక ఆలోచనని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని కోరుతో అధ్యక్ష మరి విమర్శలే ప్రధానంగా కాకుండా ఇంతకులనే చెప్పినట్టు ప్రభుత్వం చేసే అనేక పథకాలు గవర్నర్ గారి ప్రసంగంలో వినడం కూడా జరిగింది గ్రౌండ్ లెవెల్ లో ఎంత అమలవుతుందనే ఒక చెక్కింగ్ కూడా ప్రభుత్వం దృష్టికరించాలని నేను అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా అన్ని జరుగుతాయని మీరు అనుకుంటే కూడా కాదు మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా కొన్ని ప్రాక్టికల్ జరగకపోతే ప్రజలు నష్టపోతారు ఆ నష్టాన్ని కూడా జరగకుండా కొంత దృష్టికరించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలనే విషయం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష మరి మొత్తం మీద నేను నాకు వచ్చిన ఈ అవకాశంలో నేను మీ ద్వారా ప్రభుత్వానికి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కొన్ని విషయాలు నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని బయట డిమాండ్స్ కూడా నేను ఇవన్నీ గవర్నర్ ప్రసంగంలో మిస్ అయినాయి కాబట్టి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఒక ఆలోచన ప్రయత్నం చేయడం జరిగింది సరే మరి ముఖ్యమంత్రి గారి సమావేశంలో లేరు వారు ఇవన్నీ వారు సరే కేటీఆర్ గారు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఇవి అబ్జర్వ్ చేస్తున్నారని నేను ఆశిస్తూ సరే చివరిగా ఇంత మొదలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్ ఈ హైదరాబాద్లో తరచు దాడులు అయితే బాగానే జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో తెలుస్తలేదు అసలు ఇది ఇవన్ పంచాయతీ ఇవన్ వాడుతుంది ఏమవుతుందో కూడా తెలుస్తలేదు కానీ వివేక్ మాట్లాడేటప్పుడు దాడులు వాస్తవం అధ్యక్ష ఇది ఒక రాజకీయంగా అరే మీ డ్రామాలో కూడా తెలుస్తలేదు సరే ఏదైనా మీరు కూడా ఊకున్నారా టైం వస్తే పోలీసులు మా మీద పంపిస్తారు మీరు అరే మీరేమో పోలీసులు పంపిస్తారు వాళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తున్నారు సరే ఏదైనా కానీ అధ్యక్ష ఇది మంచిది కాదు ఎందుకంటే హైదరాబాద్ బిజినెస్ కుప్పగూలిపోతున్నది అంత ఇన్కమ్ గవర్నమెంట్ ఇన్కమ్ దెబ్బతి కానీ అధ్యక్ష ఇంతమంది దాడులు జరుగుతున్నాయి కానీ ఈ మేఘా కృష్ణారెడ్డి మీద దాడులు జరుగుతున్నావు అధ్యక్ష 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 మేఘా కృష్ణారెడ్డి మీద దాడులు జరుగుతున్నాయి నాకు విచిత్రం అనిపిస్తున్నారు అది ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్ కాబట్టి అధ్యక్ష ఎన్నిగా నేను చెప్పిన అనేక విషయాలు చాలా విషయాలు అధ్యక్ష మీ అయిపోయింది ప్రైవేట్ వ్యక్తుల మీద ఇక్కడ అసెంబ్లీలో ప్రైవేట్ వ్యక్తి కాదు అధ్యక్ష ఆయన ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రైవేట్ వ్యక్తి కాదు ఆయన ప్రభుత్వ వ్యక్తి ఏ ప్రభుత్వ వ్యక్తి తెలియదు కానీ ఒక ప్రభుత్వ వ్యక్తి ఆయన సార్ ఇప్పుడు మొన్న దాకా స్టేట్ ఉండే ఇప్పుడు సెంట్రల్ వ్యక్తి అయిపోయింది ఆయన సార్ అధ్యక్ష ఏమనగా నేను చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొంత నేను చెప్పిన విషయాలన్నీ కూడా